వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 13 నుండి రెండవ మోతారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. మానవ అక్రమ రవాణా అడ్డుకోవడానికి సమన్వయంతో పనిచేయాలి. వివిధ శాఖల సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి మాఘ అమావాస్య జాతరను ఎలాటి ఛానల్ ప్రత్యక్షంగా చూపించడం అభినందనీయం. కోనరావుపేట తహసీల్దార్ నరేందర్. గంభీరావుపేట కోనరావుపేట నాగారం సిరిసిల్లలో ఘనంగా మాఘ అమావాస్య జాతరలు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలని మండల బీజేపీ నాయకులు నిరాహార దీక్షలు. మే నెలలో 10వ తరగతి పరీక్షలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు ప్రిపరేషన్ చేయాలని డీఈఓ రాధాకృష్ణ ఆదేశం. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ రెండవ మోతాదు ప్రాధాన్యత క్రమంలో ఈ నెల 13వ తేదీ నుండి ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ కోవిడ్ వ్యాక్సినేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదట హెల్త్ కేర్ వర్కర్స్ కు రెండవ మోతాదు వేస్తారని వ్యాక్సిన్ సంబంధిత సామాగ్రి సిద్ధంగా ఉందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, అదనపు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ మహేష్ రావు, డాక్టర్ ఎం మహేష్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు, డాక్టర్ సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, పోలీస్ శాఖ తరఫున వెంకట నర్సయ్య, డిఎల్పిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మే నెలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు ప్రిపరేషన్ చేయాలని డీఈఓ రాధాకృష్ణ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలంలో అనంతారం, పెద్దలింగాపూర్, ఇల్లంతకుంటలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు డీఈఓ తనిఖీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో తీసుకున్న జాగ్రత్తలు, పిల్లలకు హాట్ మీల్స్, మాస్కులు, శానిటైజర్, సోప్స్ వంటివి పెట్టి వీరిని హాట్ మిడ్ డే మీల్స్ పాఠశాలల్లో పెట్టాలని పాఠశాలల్లో మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంఈఓ బన్నాజీ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను, పిల్లలు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాల వాణి నికేతన్, జిల్లా పరిషత్ హై స్కూల్, కేజీబీవీ, కేరళ స్కూల్ సందర్శించి మాస్క్ ధరించేలా, తర్వాత అందరూ శానిటైజర్లు వాడేటట్టుగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా థర్మల్ స్క్రీనింగ్ కూడా అన్ని పాఠశాలల్లో చేయడం జరుగుతుంది. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతనే పిల్లల్ని పాఠశాలకు అలౌ చేయడం జరుగుతుంది. మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి రాబోయే ఎగ్జామ్స్కి, మేలో జరిగే ఎగ్జామ్స్కి, 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపరేటరీగా మరి ప్రణాళికలు రూపొందించుకొని, టైం టేబుల్ రూపొందించుకొని ఉపాధ్యాయులు కృషి చేయడం జరుగుతుంది. ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసును ఇలా 13వ తేదీన ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ సుభాషిణి అన్నారు. ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనవరి 16న మొదటి డోసులు ఇవ్వడం జరిగిందని, మొదటగా హెల్త్ సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, ప్రైవేట్ ఇతరులకు అందరికీ కలిపి మొత్తం ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 145 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ టీకాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం జరగడం ఉండదని, ఒక్క జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉన్నట్లు ఉంటుందని అన్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, కాకపోతే కొద్దిగా ఫీవర్, బాడీ పెయిన్స్ రావటం జరిగింది. అండ్ 145 మెంబర్స్. అలాగే ఇల్లంతకుంటలో ప్రస్తుతం కోవిడ్ కేసెస్ 16 కేసెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అందరూ మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి, అలాగే సామాజిక దూరం పాటించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, అలాగే అవాయిడ్
గ్రూప్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉంటే మంచిది అండ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాను వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇవన్నీ మెజర్స్ కంపల్సరీ యూస్ చేయాలి థాంక్యూ మానవ అక్రమ రవాణా అడ్డుకోవడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ పోలీస్ వైద్య లేబర్ రెవెన్యూ స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని మెడికల్ రెవెన్యూ సఖీ ఉమెస్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జిల్లా వెల్ఫేర్ లేబర్ డిఆర్డీఓ ప్రాసిక్యూషన్ వివిధ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం నవంబర్ 20 రోజున యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ బృందంలో సిఐ రవికుమార్ గారు నోడల్ అధికారిగా ఇద్దరు ఎస్ఐలు మహిళా ఏఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ ఉంటారని తెలిపారు కుటుంబాలను వదిలి వివిధ రకాల కారణాలతో ఇంట్లో నుండి వెళ్లిపోయిన వారు మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయిన వ్యక్తులు యువతులు మహిళల మిస్సింగ్పై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు మానవ అక్రమ రవాణా అడ్డుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు దీన్ని నివారించడం మనందరి బాధ్యత అని అన్నారు ఈ సమావేశంలో డిఎస్పీలు చంద్రశేఖర్ చంద్రకాంత్ డిఆర్డీఏ కౌటిల్య సఖీ సెంటర్లో రోజా సిడిపిఓ ఎల్లయ్య తహసీల్దార్ మల్లారెడ్డి డిసిపిఓ స్వర్ణలత అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ రవీందర్ రావు డాక్టర్ రాములు బీఆర్బీసీ సుచరిత ఎస్ఐ మల్లేష్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రం 30 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలని మండల బీజేపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వెంటనే 30 పడకల ఆసుపత్రికి మంజూరు ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బోయిన రంజిత్ కామల్ల ఎల్లయ్య నాగసముద్రాల బత్తిని స్వామి బత్తిని సాయిగౌడ్ బండారి రాజ్ తిప్పరపు శ్రవణ్ కట్టా శ్రీనివాస్ ఎలుక రామస్వామి మామిడి హరీష్ కొల్లనూరు ముత్తక్క బొల్లం రామ్సైగర్ జోగుబాబు అనంతగిరి అనిల్ కోమటిరెడ్డి కృష్ణారెడ్డి గజర శ్రీనివాస్ సూదల కిషన్ తదితరులు పాల్గొన్నారు మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం మాకు పాము కర్చిన ఏలు కర్చిన మాకు ఆసుపత్రి కావాలని నేను కోరుకుంటున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల సభావేదిక సాక్షిగా తను మాట్లాడిన వెంటనే దృష్టి పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఇల్లంతకుంట మండల సామాన్య ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ విషయాన్నిపై సత్వరమే చర్యలు తీసుకొని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలగా నిర్మి గంభీరావుపేట భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో పురాతనమైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మాఘమాస జాతర వైభవంగా జరిగింది ఈ జాతర ఉత్సవాలకు రాష్ట్ర చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాజీ శాసనసభ్యులు కటక మృత్యుంజయం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్ గ్రామ సర్పంచ్ మహేశ్వరి రవి దేవస్థానం చైర్మన్ బి పేట బాలచందర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ కృష్ణ తోట ఆగయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులందరూ పుణ్యక్షేత్రాలకు తరలిరావడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పరిడేవిలేని ఈ దేశం కోల్పోవద్దని ప్రజలను గౌరవించాలని ప్రజలని ప్రజలుగా చూడాలని మాత్రం సవినీయంగా రామచంద్రుల వారికి విజ్ఞప్తి చేస్తూ అయ్యా దేవుడా వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించు వారు సహనం కోల్పోకుండా కాపాడమని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను జై హింద్ జై శ్రీరామ్ మాఘమాస శుభ సందర్భంగా యావత్ ప్రజానికానికి ముఖ్యంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరిన మా అందరి తరఫున ఇవ్వాలన్న తెలంగాణ ప్రజానికంగా ఉండాలి
ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని విజయ డైరీ వారి ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల పశు వైద్యాధికారి జ్యోతి నేతృత్వంలో అక్కడ ఉన్న పశువులకి చికిత్స చేసి టీకాలు వేశారు. అనంతరం విజయ డైరీ జిల్లా అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 పాడి గేదెలకి నట్టల నివారణకి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి జ్యోతి, విజయ డైరీ జిల్లా బిఎంసీయు ఇన్ఛార్జ్ రవి, వేణు, యాదగిరి గ్రామ విజయ డైరీ అధ్యక్షులు మరియు పాడి రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయ డైరీ తరఫున ఈరోజు మద్దికుంట గ్రామంలో యానిమల్ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగినది. ఇది ఈ రకంగా ఈ సిరిసిల జరిగినది. ఇది అందరు రైతులకు వర్తిస్తుంది, విజయ డైరీకి పాల్పోసే వారి రైతులకు వర్తిస్తుంది అని తెలియజేయడం జరుగుతుంది. క్యాంపు అందరు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నా మనవి. కుంట గ్రామంలో విజయ డైరీ తరఫున మరియు పశుధనాభివృద్ధి ప్రభుత్వ సహకారంతో ఈ రోజున పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. శిబిరం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా చేయడం జరిగినది. ఒక పాడి గేదకు, ఒక రైతుకు ఒక పాడి గేదకు 1000 రూపాయలు డైరీ సహకారంతో ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క పాల కేంద్రాలు లేని విలేజ్ల్లో కూడా, గ్రామాల్లో కూడా కొత్తగా పాల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇటు అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే మాఘ అమావాస్య జాతరను ప్రత్యేకంగా ఎల్ఆర్టి ఛానల్ భక్తులకు చూపటం అభినందనీయమని కోనరావుపేట తహసీల్దార్ నరేందర్ అన్నారు. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి జాతరను లైవ్ కార్యక్రమాన్ని తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామంలోని దేవాలయంలో జరిగే జాతర ఉత్సవాన్ని ప్రత్యేకంగా చూపటం జిల్లాలో మొదటిసారి అని, కష్టంతో కూడుకున్న పని అయినా ఎల్ఆర్టి ఛానల్ లైవ్ కార్యక్రమాన్ని పెట్టిందన్నారు. ఛానల్ స్థాపించి 7 కాలంలోనే వార్తల ద్వారా రాష్ట్రం అంతటా వ్యాపించిందని తహసీల్దార్ అన్నారు. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి నాగారం గ్రామంలో మాఘ అమావాస్య జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని సీతారామస్వామి, కోదండరామస్వామి దేవాలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. నాగారం జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ ప్రారంభించారు. మామిడిపల్లి జాతరకు సుమారు 60,000 పైగా భక్తులు హాజరయ్యారు. చుట్టుపక్క మండలాలకు చెందిన ప్రజలు మామిడిపల్లికి చేరుకొని చెట్ల సమీపంలో వన భోజనాలు నిర్వహించుకున్నారు. మామిడిపల్లి సీతారాములను జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, ఎంపీపీ ఎదురుగంట్ల చంద్రయ్య గౌడ్, వేములవాడ దేవస్థానం ఈవో కృష్ణప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఆలయ అధికారులు, స్థానిక సర్పంచ్ కొక్కుల భారతి ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు చెన్నమనేని శ్రీకుమార్, బాండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గంగాభవాని అమ్మవారిని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ దర్శించుకున్నారు. సిరిసిల్ల మానేరు నది తీరాన కొలువైయున్న గంగాభవాని అమ్మవారిని మాఘ అమావాస్య సందర్భంగా జిల్లా కలెక్టర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్కు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.